రాయలసీమ వాసుల నీటి హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 21,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుల్లో అవకతవకలపై లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ను కలుస్తారని చెప్పారు. సీమ వాసుల నీటి కష్టాలు సర్కార్కు కనిపించడం లేదని మండిపడ్డారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దారాలకు నీళ్ళు లేవు, బోర్లన్నీ ఎండిపోయాయి. శ్రీశైలంలో నీళ్లు ఇబ్బంది లెవెలు 839 ఫీట్ వచ్చాయి. 845 ఫీట్ వరకు పెట్టండి, తర్వాత తీసుకెళ్ళండి. కావాల్సిందే మాకు నీళ్ళు వస్తాయి, వాళ్ళు తీసుకెళ్తారని సీఎం గారు ఒప్పుకున్నారు. కానీ ఈరోజు పొద్దున్నే టీవీల్లో ఎస్ శ్రీశైలంలో పవర్ హౌస్ ఉన్న 25,000 క్యూసెక్లు పంపిస్తున్నారు. వాళ్ళకు కావాల్సింది 5,000 క్యూసెక్లు. కృష్ణా బ్యారేజ్ వద్ద కావాల్సింది 5,000 6,000 కారు. ఆల్రెడీ 3,000 4,000 వర్షాలు పడుతున్నాయి, గట్టిగా పడుతున్నాయి. అనవసరంగా తీసుకెళ్లి మా పొట్ట కొట్టి మా నోరు కొట్టి మాకు అన్యాయం చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. దీనికి నిరసనగా ఎస్ మేము ఉన్న ఒకటి లేకుండా ఒకటి ఇంక ఎందుకు మీ ప్రజాప్రతినిధులము అనే ఉద్దేశంతో నేను రిజైన్ చేస్తున్నాను.